మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్తం చూసి మిత్ర వాళ్ళందరూ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అరవింద అసలు అచ్చం లక్ష్మిలాగే అచ్చు గుద్దినట్లు అలా ఎలా ఉంటారు అని అరవింద షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మన లక్ష్మినే మరో రూపంలో వచ్చినట్లు ఉంది అని జయదేవ్ అంటాడు అవును ఆ కళ్ళైతే అచ్చం లక్ష్మిలాగే ఉన్నాయి అని మిత్ర అంటాడు నేనైతే చెప్తున్నాను అక్కడ ఉన్నది ఖచ్చితంగా లక్ష్మీనే సంయుక్త కానే కాదు అని మనిషి అంటోంది కానీ అక్కడ ఉన్నది సంయుక్త అని అందరూ అంటున్నారు కదా అని జయదేవ్ అరవింద కూడా మాట్లాడుతూ ఉంటారు లేదు అక్కడ ఉన్నది ఖచ్చితంగా లక్ష్మీనే అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే కండ్లు మాత్రమే కాదు తన స్పర్శ కూడా అచ్చం లక్ష్మి స్పర్శలాగే అనిపిస్తూ ఉంది నేను కండ్లని బాగా చూశాను అవి లక్ష్మి కళ్ళే పైగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది కదా అప్పుడు నేను ఆ స్పర్శని బాగా గమనించాను లక్ష్మి నన్ను తాకినప్పుడు ఎలాంటి స్పర్శ అయితే కలుగుతుందో సేమ్ అలాంటి స్పర్శనే ఆవిడ్ని తాకినప్పుడు నాకు వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నది లక్ష్మీనే అనిపిస్తోందని మిత్ర కూడా చెప్తూ ఉంటాడు అప్పుడు వెంటనే వివేక్ నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య అక్కడ ఉన్నది సంయుక్త కాదు లక్ష్మి వదినే అని వివేక్ చెప్పటంతో మళ్ళీ అందరూ వివేక్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి వివేక్ ఏం మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నది మన లక్ష్మిన సంయుక్త కాదా మరి అందరూ అని అంటున్నారు కదా ఒకవేళ అక్కడ ఉన్నది లక్ష్మి అయితే మనల్ని అందరినీ గుర్తుపట్టాలి కదా అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా వివేక్ అని మిత్ర కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఆల్రెడీ అర్జున్ అక్కడ ఉన్నది సంయుక్త కాదు లక్ష్మినే ఈ రూపంలో వచ్చింది మంచి చేయటం కోసమే ఇలా కొత్త అవతారం ఎత్తిందని వివేక్కి నిజం చెప్పేసి ఉంటాడు మరి ఇప్పుడు వివేక్ నిజం చెప్తాడా లేకుంటే మళ్ళీ ఏదైనా కవర్ చేసి ట్విస్ట్ ఇస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం